పెయింట్ డబ్బాలు ఉన్నాయి ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా వీడియోస్ క్వాలిటీలో ఏ మాత్రమూ తగ్గకూడదని మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా మరిది బ్యాక్ గార్డెన్ లో కుకింగ్ సెటప్ చేయమని ఐడియా ఇచ్చాడు ఐడియా చెప్పంగానే మా ఆయన ఓకే చెప్పారు మా మరిది హైదరాబాద్ లో ఉంటాడు మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు రీసెంట్ గా తరుణ్ భాస్కర్ మూవీ కేడకోలలో వర్క్ చేశాడు మా మరిది లాస్ట్ మంత్ హల్దియా వచ్చి తక్కువ బడ్జెట్ లోనే వెన్కల్ గార్డెన్ మొత్తం డిజైన్ చేపించి వెళ్ళాడు మా మరిది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా ఫాలో అవ్వండి ముందుగా ఒక కలర్ కాంబినేషన్ అనుకున్నాము ఇక్కడ లోకల్ పెయింటర్ తో మాట్లాడాము అతను ఒకసారి వచ్చి ఎక్కడ వేయాలి ఏంటి మొత్తం చూస్తే గానీ చెప్పలేము అని చెప్పి ఒకసారి వచ్చి గోడ మొత్తాన్ని చూశారు ఇలా చూసిన తర్వాత మెయిన్ ఏ పెయింట్ అయితే వేయాలనుకుంటున్నారో అది 10 లీటర్స్ కావాలి ఏదైతే బోర్డర్గా వేయాలనుకుంటున్నారో అది 2 లీటర్లు అయితే సరిపోతుందని చెప్పాడు ఆ పెయింటర్తో పాటు మేము కూడా వెళ్ళి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ పెయింట్ షాప్లో కొనేశాము పెయింటరు తనతో పాటు హెల్ప్ చేయడానికని ఇంకొక హెల్పర్ని తీసుకొస్తా అని చెప్పాడు ఈ పనంతా 2 రోజుల్లో అయిపోయింది 2 రోజులకి పెయింటర్స్ 2000 తీసుకున్నారు మన సైడ్ ఎంత తీసుకుంటారో నాకు తెలియదు కానీ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ తక్కువ డబ్బులే తీసుకుంటున్నారని మా మరిది చెప్పాడు ఇక్కడ వెళ్ళ టైమింగ్స్ కూడా వేరేలాగా ఉంటాయి 9:00 వచ్చి 12 వరకు పనిచేసి మధ్యాహ్నం తినడానికని వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు వర్క్ చేసి వెళ్ళిపోతారు పెయింటింగ్ వేయడానికి కావలసిన నిచ్చిన అలాగే పెయింటింగ్ బ్రష్లు కూడా అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు అలా ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు ముందుగా వాల్స్ అన్నిటికీ శాండ్ పేపర్తో బాగా క్లీన్ చేశారు తర్వాత ఫస్ట్ బ్లాక్ కలర్ బార్డర్ మార్క్ చేసి బ్లాక్ కలర్ వేశారు తర్వాత మెయిన్ కలర్ బ్లూ కూడా వేసేశారు అలా చకచక పనిచేస్తూ ఒక రోజులోనే గోడలన్నింటికీ పెయింటింగ్స్ మొత్తం వేసేశారు నిజంగా ఇది మా సొంత ఇల్లు అయితే ఇంకా బాగా చేపించుకునే వాళ్ళం ఇంకా 2-3 సంవత్సరాల్లో మా ఆయనకి ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది అందుకే కొంచెం సింపుల్గానే చేయించుకుంటున్నాము చూడటానికి సింపుల్గా ఉన్నా సరే కెమెరాలో చూడటానికి చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ మాకు బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు క్వార్టర్స్ టూర్ వీడియోలో డ్రోన్ వ్యూ చూసినట్టుగా మా టౌన్షిప్ మొత్తము చెట్లు మొక్కలతో గ్రీన్గా ఉంటుంది ఇక్కడ పక్షులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సౌండ్స్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి మా టౌన్షిప్ లోపల ట్రాఫిక్ గాలేమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది డ్యూటీకి వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు వెహికల్స్ తప్ప వేరే వెహికల్స్ ఎక్కువగా తిరగవు మా వెనకల గార్డెన్లో ఆల్రెడీ మీరు చాలాసార్లు చూశారు కదా పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి దానివల్ల ఎండ అనేది సరిగ్గా తగలక లేనకాల కూరగాయలు ఏమైనా పెట్టుకున్నా సరే అవి పెరగడం లేదు అందుకోసమనే ఈ ప్లేస్ వేస్ట్ అయిపోతుందని ఈ విధంగా అయినా యూజ్ చేద్దామా అని ఇలా రెడీ చేస్తున్నాము మేముండే క్లస్టర్లోని క్వార్టర్స్కి వెనకల గార్డెన్లోకి వెళ్ళడానికని ఇలా డైరెక్ట్గా డోర్ ఉంది కొన్ని క్లస్టర్లోని క్వార్టర్స్లకి వెనకల గార్డెన్లోకి రావాలి అంటే చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది ఇలా డైరెక్ట్గా డోర్ ఉండదు ఇంకా కొన్ని క్వార్టర్స్లకు అయితే వెనకాల గార్డెనే ఉండదు అసలు ఈ క్వార్టర్స్లో మనకు నచ్చినవేమీ ఇవ్వరు ఎవరైనా రిటైర్ అయిపోయినా లేదంటే ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే అలా ఖాళీగా ఉండే క్వార్టర్స్లన్నీనా ఒక లిస్టు లాగా రిలీజ్ చేస్తారు మనకు నచ్చిన క్వార్టర్స్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన వాళ్ళందరిలోనూ సీనియారిటీని బట్టి క్వార్టర్స్లు అనేవి ఇస్తారు మేము పోయిన సంవత్సరం వరకు వేరే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం ఆ క్వార్టర్స్లో వర్షాకాలం వర్షాలకి గోడల నుంచి చెమ వచ్చేసి పెయింట్స్ మొత్తం ఊడిపోయి చూడటానికి ఏమీ బాగుండేది కాదు అందుకే ఆ క్వార్టర్ మారిపోయాము ఈ క్వార్టర్లోకి వచ్చాక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు పైగా గార్డెన్లో వెనక ముందు కలిపి ఒక 3 మామిడి చెట్లు వచ్చాయి 3 రకాల పెద్ద మందారం చెట్లు ఉన్నాయి పూజ కోసం పువ్వులు బయట కొనుక్కునే పని కూడా లేదు ఈరోజే కొబ్బరి బొండాలు దించే అతను కూడా వచ్చారు కాకపోతే మా గార్డెన్లోనే కాదు మా పక్క గార్డెన్లో కొబ్బరి బొండాలు దింపించడానికని ఆ క్వార్టర్ ఖాళీగా ఉంది ఎవరూ లేరు చెట్లకు మాత్రం ఎక్కువ కొబ్బరి బొండాలు ఉన్నాయి అందుకోసమనే మేము అతనికి డబ్బులు ఇచ్చి మరీ దింపించుకుంటున్నాము ఇంతలోనే మా పిల్లలు ఇంట్లో ఆడుకున్న వాళ్ళు వెనకల గార్డెన్లోకి వచ్చేసారు పిల్లలు అన్నాక ఒకే చోట కుదురుగా ఉండరు కదా మా పిల్లలు అయితే అస్సలు ఉండరు ఆడుతూ ఆడుతూ ఆ వాళ్ళకున్న రంగులు కూడా చేతికి అంటించుకున్నారు మా పిల్లలకి ఏవైనా కొంచెం చేతికి అంటింది అంటే వెంటనే హ్యాండ్ వాష్ అంటారు ఇంకా రంగులు అంటేసాయంట వెంటనే చేతులు కడిగేయమంటే నేను ఇక్కడ చేతులు కడిగేశాను మా వెనకాల గార్డెన్లో చుట్టూ చెట్లు ఉండడం వలన చాలా చల్లగా ఉంటుంది మా కుకింగ్ సెటప్కి చాలా బాగా సెట్ అవుతుంది కుకింగ్ చేయడానికి ఒక టేబుల్ చేపించాం కదా ఆ టేబుల్ మీద గ్యాస్ పెట్టి వండితే గాలికి మంట అనేది సరిగా తగలదని ఇండక్షన్ స్టవ్ పై కుక్ చేస్తాను
గ్యాస్ అయితే సిలిండర్ అవన్నీ డైలీ అటు ఇటు లోపలికి బయటికి తిప్పడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అదే ఇండక్షన్ స్టవ్ అయితే ఈజీగా మార్చుకోవచ్చు. మా ఆయనది మార్నింగ్ డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. వచ్చాక వెనకాల వర్క్స్ ఎంతవరకు అయ్యాయి ఏంటి అని చూడటానికని వచ్చారు. అతను వచ్చేసరికి ఆల్మోస్ట్ గోడల మొత్తానికి పెయింట్ వేయడం అయిపోయింది, కిందనే మళ్ళీ బ్లాక్ కలర్ బార్డర్ అనేది వేస్తున్నారు. ఇది మొత్తము సింగిల్ కోటింగ్ మాత్రమే, మళ్ళీ ఇది ఆరిన తర్వాత డబుల్ కోటింగ్ వేస్తామని చెప్పారు. ఇలా మొత్తము వేయడం అయిపోయిన తర్వాత వ్యూ మొత్తము చూడటానికి ఏదో మిస్ అయ్యింది అనిపించింది. అది ఏంటి అంటే మధ్యలో ఉండే ఈ డోరు అటు ఇటు ఉండే గ్రిల్స్కి కలర్ సెట్ అవ్వలేదు అనిపించింది. మా మరిది గ్రిల్స్కి డోర్కి బ్లాక్ కలర్ వేసేద్దామని చెప్పారు. లేట్ చేయకుండా మా ఆయన మార్కెట్కి వెళ్ళి తెచ్చేశారు. గ్రిల్కి డోర్కి బ్లాక్ కలర్ వేయించాము. టోటల్గా ఇలా చూస్తే లుక్ వైజ్గా బాగుంది అనిపించింది. మొత్తానికి పెయింటింగ్ పనులు అయితే అయిపోయినాయి. గోడలు మొత్తము ఖాళీగా ఉన్నాయి, ఏమైనా డిజైన్స్ వేస్తారా అని పెయింటర్ వాళ్ళకి అడిగాము. వాళ్ళు ఏం చెప్పారు అంటే పుట్టి వేసిన గోడలకి డిజైన్ వేస్తే చాలా బాగా వస్తుంది, ఇలాంటి గోడలకు కనుక వేస్తే డిజైన్ సరిగా రాదని చెప్పారు. మా మరిదే డిజైన్ వేస్తా అని చెప్పాడు. సరే అని చెప్పంగానే వేయడం స్టార్ట్ చేసేసాడు. ఇంత పెద్ద గోడకి డిజైన్ వేయడానికి చాలా టైం పట్టింది. టోటల్గా ఈ రెండు ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వేశాడు. చూడటానికి చాలా బాగుంది కదా, గోడకే అందం వచ్చింది అనిపించింది. మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ గోడ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక గోడ ఖాళీగా ఉంది, ఆ గోడ కోసమని కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. ఇలా స్టాండ్లు ఆర్డర్ చేశాము, దానికి హ్యాంగ్ చేసుకోవడానికని కొన్ని ఫ్లవర్ పాట్స్ ఆర్డర్ చేశాము. ఇందులో రెండింటిలోనూ మనీ ప్లాంట్స్ పెట్టాము. కింద ఈ విధంగా నాలుగు స్టాండ్లు కూడా ఆర్డర్ చేశాము, ఇందులో ఏవైనా పెట్టుకోవడానికని. ఇవన్నీ మేము అమెజాన్లో కొన్నాము. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఈ స్టాండుల్లో పెట్టడానికని కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాము, కొన్ని ఇంట్లో ఉండేవి పెట్టేశాము. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవరు, మా మరిది ఐకియా నుంచి తీసుకొచ్చాడు. తర్వాత ఈ కెటిల్ గురించి ముందే చెప్పాను కదా, మా పక్కింటి వాళ్ళు సిక్కిం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మా కోసం తీసుకొచ్చారు. మొన్ననే మేము ట్రిప్కి వెళ్ళి వచ్చాము కదా, ఆ ట్రిప్ నుంచి మేము ఈ బుద్ధుడు బొమ్మ తెచ్చుకున్నాము గ్యాంగ్టక్ నుంచి. తర్వాత ఈ గ్లాసెస్ ఎప్పుడో కొన్నాము, ఇప్పటి వరకు వాడింది లేదు, ఏమీ లేదు, అలా దాచాను. ఇప్పుడైనా వాడదామని తీసి ఈ విధంగా బయట పెట్టుకున్నాము. మధ్యలో పెట్టిన ఈ పెయింటింగ్ ఫ్రేము అమెజాన్లో ఆర్డర్ చేశాము. ఈ విధంగా గోడను మొత్తము డెకరేట్ చేశాము. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ గోడ కంప్లీట్ అయిపోయిన తర్వాత టేబుల్ ఒకటి ఖాళీగా ఉండిపోయింది. ఆ టేబుల్ మీద ఏం పెట్టాలా అని ఆలోచిస్తుంటే అప్పుడెప్పుడో కోల్కతా వెళ్ళినప్పుడు తీసుకున్న మట్టి కూరగాయలు, మట్టి ఫ్రూట్స్ అనేవి గుర్తొచ్చాయి. అవి ఈ విధంగా బౌల్లో వేసి ఒక సైడ్కి పెట్టుకున్నాము. ఇంకో సైడ్కి ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకున్నాము. అదండి ఇలా ఉండే మా వెనకల గార్డెన్ని ఇలా నీట్గా చేయించాము. ఇప్పటి వరకు మీరు మేకింగ్ చూసారు కదా, నెక్స్ట్ వీడియోస్లో రిజల్ట్ చూడటానికని వెయిట్ చేయండి. బాయ్ బాయ్.